భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్ల కళ్యాణం విశాఖ జిల్లా అనకాపల్లి శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివార్ల దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఆ మంచి ఆంజనేయ గురుస్వామి వేడుక జరిపించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పద్మశాలి సంఘాల ప్రతినిధులు మహిళలతో కళ్యాణ వేదిక నిండిపోయింది. మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై ఉత్సవ విగ్రహాలను ఉంచి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో స్వామివార్ల గ్రామోత్సవం నిర్వహించారు. ఆయా కోడళ్లలో భక్తులు స్వామివార్లను దర్శించుకుని టెంకాయలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. క్షేత్రాన్ని సంజయన్ ఇంద్రయేణ మధేదరతో ప్రభం భవే విఘ్నేశ్వరో విఘ్న విఘోరకారీ నిర్విఘ్నకార్యేషు పరం సుదీర్ఘం లగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ సావధాన గంగా సింధు సరస్వతి యమునా సరస్వతే చ గోదావరి నర్మ భద్రావతి భువన్ నారాయణ ఐమూర్త సుమూర్తో హృదయంలో ఉండే పునీతమంది వేదమాతుంది అంచేత రావియా గురూపును మాత్రమే తయారు చేసుకోవాలి. అంచేత వివాహం అయిన తర్వాత గర్భాధానం అవుతుంది. గర్భం ధరించిన తర్వాత ఆమె సూత్రాలు కరగబెట్టి పెద్ద పెద్ద సూత్రాలు అప్పుడు తయారు చేసుకోవాలి. ఇది మాంగళ్యం అత్తవారితోటి అమ్మవారితోటి. పూర్వకాలంలో ఈ సూత్రాలు ఎట్లా ఉంటుందంటే అత్తవారి ఇంటికి వచ్చినప్పుడు మామూలుగా కుంకుమతో పైరు వస్తారు. ఈ కుంకాన్ని ఒక సూత్రంలో వేసి రాగిరేకు తాపనం చేసేవారు. పూర్వకాలంలో అత్తవారి ఒక కుంకుమ అయితే అమ్మవారి ఒక పసుపు రెండు వేసి రాగిరేపు తాపని హృదయ స్థానంలో రుద్దుతూ ఉండాలి. ఈ ఖాళీ భాగంలో వెనకాల ఖాళీ ఉండకుండా ఏం చేస్తారంటే పసిడు కుంకుమ యాభిటం జరిగేది. అలాంటిది రానురాను కూడా లక్క కూడా మన హృదయానికి ఉపయోగపడుతుంది. లక్క కూడా వేస్తారు వెనకాల ఉండదు. అంటే ఈ సూత్రాలు అంటే అమ్మగారితోటి అత్తవారితోటి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.